హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. నిన్న మొన్నటి వరకు సొంత పార్టీలోనే అసంతృప్తులకు తెరలేపిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కన్ను ఇతర పార్టీ నేతలపై పడింది. ఓవైపు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూనే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తూ పొలిటికల్ హీటును పెంచుతున్నారు. ఇలా గత కొద్ది రోజుల నుంచి నిత్య వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు ఎంపీ రఘురామకృష్ణం రాజు. అంతేకాకుండా వైసీపీలో ఉన్న అసమ్మతి నాయకులను కలుస్తూ వారితో ఫోటోలు దిగుతూ వైసీపీని రెచ్చగొడుతూనే ఉన్నారు. ఆ పార్టీకి మరింత ఆగ్రహం కలిగిస్తున్న రాజుపై ఇప్పటికే అనర్హత వేటు వేయించే దిశగా వైసీపీ ఎంపీలు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజుపై మరికొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీతో అంతర్గత చర్చలు నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రాజుగారు బీజేపీ అండదండలతోనే దురుసుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పట్లో జనసేనను తీవ్ర స్థాయిలో విమర్శించిన రఘురామకృష్ణం రాజు ఇప్పుడు మాత్రం పవన్ ను అదే పనిగా పొగిడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం అయితే 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వేగవంతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారిపోతుంది అంటూ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు ఇంత అకస్మాత్తుగా పవన్ ముఖ్యమంత్రి అయితే అంటూ వ్యాఖ్యానించడం వెనుక అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాయి. ఏపీలో బీజేపీ 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. పొత్తులో భాగంగా అవసరమైతే పవన్ కళ్యాణ్ ను ఎన్నికల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణం రాజు పవన్ ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా అభివృద్ధి చేస్తామంటూ చెబుతుండటంతో వెనుక బీజేపీ వ్యూహం ఉందనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుల్లో ఆనందాన్ని కలిగిస్తుండగా అసలు ఆయన ఎందుకు ఈ విధంగా పవన్ గురించి మాట్లాడడం వైసీపీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వైసీపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేస్తే పార్టీని వీడి బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీ జనసేనలను మంచి చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా రాజుగారి వ్యవహారం మాత్రం వైసీపీకి తలనొప్పిగా మారింది.